అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ సింధు ఇన్ ద ప్రెజెంట్ వీడియో లెసన్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ ఎ క్విక్ ఇంట్రొడక్షన్ టు ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ ఇన్ ద ఫాలోయింగ్ వీడియోస్ వి విల్ లెర్న్ మోర్ ఇన్ డీటెయిల్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వై బికాస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ సో ఈరోజు నేను ఇంట్రొడక్షన్ ఇస్తాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తర్వాత ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లిజన్ టు ఇట్ వెరీ కేర్ఫుల్లీ First of all, what is a part of speech? A part of speech is the name given to a word. A part of speech is the name given to a word based on its job in a sentence. Oka word sentence lo chesetatuvanti panini batti 8 parts of speech ga divide chesaru. Like a person can be a teacher, a person can be a doctor, a person can be a లాయర్ ఎక్సెట్రా ఒకే పర్సన్ ఒక పర్సన్ వివిధ రకాల జాబ్స్ని ఎలాగైతే చేయగలరో సెంటెన్స్లో వర్డ్స్ వివిధ రకాలైన పనులని చేయగలవు లైక్ ఎ వర్డ్ విల్ బీ ఎ వర్బ్ ఎ వర్డ్ విల్ బీ ఎ నౌన్ ఎ వర్డ్ విల్ బీ ఎ ప్రొనౌన్ ఎ వర్డ్ విల్ బీ అన్ అడ్జెక్టివ్ లైక్ దిస్ ఎ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇస్ ద నేమ్ గివెన్ టు ఎ వర్డ్ బేస్డ్ ఆన్ ఇట్స్ జాబ్ ఇన్ ఎ సెంటెన్స్ గాట్ ఇట్ So, there are 8 parts of speech. They are verb, noun, pronoun, adjective, adverb, preposition, conjunction, and interjection. Let's see what is a verb, what is a noun, and what are these. We start with verb because every sentence in English must have a verb. వర్బ్ లేకుండా ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్ ఉండదు కాబట్టి మనం ఫస్ట్ వర్బ్తో స్టార్ట్ చేస్తున్నాము సో వాట్ ఈజ్ ఎ వర్బ్ వర్బ్ ఈజ్ ద వర్డ్ విచ్ డినోట్స్ ద యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ ద సబ్జెక్ట్ వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ డినోట్స్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ ద సబ్జెక్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ చేసే యాక్షన్ పనిని తెలియజేసేది కానీ స్టేట్ అంటే కండిషన్ని తెలియజేసే దానిని కానీ మనం వర్బ్ అని పిలుస్తామన్నమాట లెట్ సి హియర్ అండ్ వీ కెన్ సే దట్ వర్బ్స్ ఆర్ ద ఓన్లీ వర్డ్స్ విచ్ హ్యావ్ 3 టెన్సెస్ లైక్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అండ్ ద ఫ్యూచర్ టెన్స్ ఈ 3 టెన్సెస్ని కలిగి ఉన్నటువంటి వర్డ్ వర్బే అన్నమాట లెట్ సి హియర్ హీ ప్లేస్ క్రికెట్ అతడు క్రికెట్ ఆడుతాడు వాట్ కెన్ హీ డూ హీ ప్లేస్ ప్లే ఈజ్ ఇన్ ప్రజెంట్ టెన్స్ And we are adding S form why? Because he is third person. Third person singular undi verb present tense lo unte manam S anetatuvanti letter ni add chestam anamata. So manam in detail ga verbs gurinchi explain chese tappudu cheppukundam. Here he plays cricket. That means this verb denotes the action in this sentence. Sentence lo unnatatuvanti action ikkada jarigetatuvanti pani ni telayestundi kabatti plays is a verb. They play cricket. In these two sentences, the word denotes the action in the sentence. And here, am a teacher. What is the verb here? Am. Am is the verb. I am a teacher. It denotes the state of mind, state of that. Teacher. Am. I am a teacher. He is a teacher. You are a teacher. Am, is, or actually. All these are B forms. ఈ B forms ఏం చేస్తాయంటే సెంటెన్స్లో అవి వర్బ్గా యాక్ట్ చేస్తాయి దే డినోట్ ద స్టేట్ ఆర్ కండిషన్ ఆర్ సిచ్యువేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్ విల్ సీ వాట్ ఈజ్ ఏ నౌన్ నౌన్ ఈజ్ ద నేమ్ గివెన్ టు ఏ పర్సన్ ప్లేస్ థింగ్ అనిమల్ ఫీలింగ్స్ ఐడియాస్ ఎక్సెట్రా పర్సన్స్కి ఇచ్చేటటువంటి నేమ్స్ కానీ థింగ్స్కి ఇచ్చేటటువంటి నేమ్స్ కానీ ప్లేసెస్ అనిమల్స్ అండ్ ఆల్సో ఫీలింగ్స్ లైక్ లవ్ యాంగర్ ఐడియాస్ వీటన్నింటికి మనం ఇచ్చేటటువంటి నేమ్స్నే మనం నౌన్స్ అని పిలుస్తాం నౌన్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ సో హియర్ దే హ్యావ్ గివెన్ అన్ ఎగ్జాంపుల్ ద యంగ్ గర్ల్ గిఫ్టెడ్ ఎ డాగ్ టు హర్ టీచర్ లాస్ట్ ఇయర్ సో కెన్ యూ ఐడెంటిఫై వాట్ ఆర్ ద నౌన్స్ హియర్ గర్ల్ డాగ్ teacher ear all these are considered as nouns because they are the names given to this person girl is a person dog is an animal ila oka animal kaani persons ki kaani things ki kaani feelings ki kaani manam ichche atuvanti names ne em ani pilustarante nouns ani pilustaru
and we will see pronoun. A pronoun replaces the noun. Noun ki badaluga vaadetatuvanti words ni manam pronouns ani pilustam. So replace cheyadam ante it takes the place of noun. Enduku, why we have to use pronoun instead of noun? Let's see, here is an example. Ram is a boy. Ram is studying in second class. Ram has a sister. Ram went to market because Ram wanted to buy a pen. Here repeatedly we are writing and saying as Ram, Ram, Ram. It really sounds weird and also it's unnatural, right? So instead of repeating the name, instead of repeating the noun, we are replacing it with a pronoun. So we can write, Ram is a boy. He is studying in second class. He has a sister. He went to market because he wanted to buy a pen. Like this, we can replace a noun with a pronoun. And now we will see what is an adjective. An adjective is the word which gives us information about a noun or a pronoun. Sentence lo unnatatuvanti noun gurinchi kani pronoun gurinchi kani information, the quality telejesetatuvanti word ne emani pilustarante adjective ani pilustaru. For example, here they have given a sentence. Gopi is a bald, fat, middle-aged man. So here, bald, fat, middle-aged, all these words, they represent the quality of this man. What kind of man he is? He is a middle-aged man. He is a bald man. He is a fat man. Ila aa noun gurinchi information ni telijese words. Veetine manam em antam ante adjectives ani pilustam. And next we will see adverb. An adverb gives us information about a verb or an adjective or another adverb. జనరల్ గా ఏం చెప్తారంటే అడ్వర్బ్ గివ్స్ అస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ వర్బ్ అని చెప్తారు. సో అడ్వర్బ్ అది వర్బ్కి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తుందని జనరల్గా చెప్తుంటారు, బట్ ఇట్ ఈజ్ ఓన్లీ హాఫ్ కరెక్ట్, నాట్ ఫుల్లీ కరెక్ట్. సో ఏంటంటే అడ్వర్బ్, అన్ అడ్వర్బ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ వర్బ్, వర్బ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా, ఆర్ అన్ అడ్జెక్టివ్, అడ్జెక్టివ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా, ఆర్ అనదర్ అడ్వర్బ్, వేరే అడ్వర్బ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా తెలియజేసేటటువంటి వర్డ్ని అడ్వర్బ్ అంటారు. సో అడ్వర్బ్స్లో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి. అడ్వర్బ్స్ ఆఫ్ మ్యానర్, అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. సో వాటి గురించి మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్లోలీ, బ్రేవ్లీ, క్లవర్లీ, ఎక్సెట్రా. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ అడ్వర్బ్స్. సో వీ కెన్ సే దట్ అన్ అడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ that gives information about a verb or an adjective or another adverb. And the next one is prepositions. Prepositions show relationships in time, place and position. For example, the book is on the table. What is the preposition here? On. So it shows the relationship in position. Where is the book? The book is on the table. On is the preposition. And I am going to market. Here too is the preposition. Like this, we have a list of prepositions. So nen further detail ga explain chesetappudu aa list anta kuda meeku isthanu. So ilaga on, to, from, in, ilantivi prepositions ga manam cheppukovachu anamata. So final ga prepositions show relationships in time, place and position. And now we will see what is conjunction. Conjunction is a word that we use to join one word to another word or one sentence to another sentence. Oka word ni inkoka word tho kalapadaniki kaani, oka sentence ni inkoka sentence tho kalapadaniki kaani manam use chesetatuvanti word ne conjunction ani pilustam. For example, and, but, or, because, so, all these are conjunctions. For example, here you can see Ram and Rahim are friends. Ram, Rahim. Oka word ni inkoka word tho kalapadaniki and anetatuvanti conjunction ni use chesam. In the next sentence we have written as I have a son and a daughter. So ivetante two sentences. I have a son, it's a sentence. I have a daughter, it's another sentence. For combining these two sentences, we are using the conjunction AND, that is
ఐ హ్యావ్ ఏ సన్ అండ్ ఏ డాటర్. సో రెండు సెంటెన్సెస్ని కలపడానికి కానీ రెండు వర్డ్స్ని కలపడానికి కానీ మనం యూజ్ చేసేటటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్నే కంజంక్షన్ అని పిలుస్తారు. అండ్ ద లాస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ ఈజ్ ద వర్డ్ విచ్ వీ యూస్ టు ఎక్స్ప్రెస్ అవర్ సడన్ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్. సడన్గా మనలో కలిగేటటువంటి ఎమోషన్స్ లైక్ సర్ప్రైజ్ కానివ్వండి, హ్యాపీనెస్ కానివ్వండి, జాయ్, యాంగర్, అలాగే మన ఫీలింగ్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసేటటువంటి వర్డ్స్ని ఇంటర్జెక్షన్స్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అలాస్, హుర్రా, ఊప్స్, ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్స్కి ఎగ్జాంపుల్. సో ఫైనల్గా మనం ఈరోజు వీడియోలో ఏం నేర్చుకున్నామంటే, వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దెర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ వర్బ్. వర్బ్ అనేది సెంటెన్స్లో జరిగేటటువంటి పనిని, యాక్షన్ని కానీ స్టేట్ని కానీ తెలియజేస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నౌన్. నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్, అనిమల్, ఫీలింగ్ అండ్ ఐడియా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొనౌన్. ప్రొనౌన్ రీప్లేసెస్ నౌన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ గివ్స్ అస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. అడ్జెక్టివ్ అనేది నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తుంది. అండ్ అడ్వర్బ్. అడ్వర్బ్ గివ్స్ అస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ వర్బ్ ఆర్ అన్ అడ్జెక్టివ్ ఆర్ అనదర్ అడ్వర్బ్. అడ్వర్బ్ అనేది వర్బ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కానీ, అడ్జెక్టివ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కానీ, అనదర్ అడ్వర్బ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కానీ తెలియజేస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్రపోజిషన్. ప్రపోజిషన్ షోస్ అస్ ద రిలేషన్షిప్స్ ఇన్ టైమ్, ప్లేస్ అండ్ పొజిషన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కంజంక్షన్. కంజంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద జాయినింగ్ వర్డ్. ఒక వర్డ్ని ఇంకొక వర్డ్తో కానీ, ఒక సెంటెన్స్ని ఇంకొక సెంటెన్స్తో కానీ జాయిన్ చేయడానికి మనం యూస్ చేసేటటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కంజంక్షన్ అని పిలుస్తాం. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ద వర్డ్ విచ్ వీ యూస్ టు ఎక్స్ప్రెస్ అవర్ సడన్ ఫీలింగ్స్. మనలో కలిగే సడన్ ఫీలింగ్స్, సడన్ ఎమోషన్స్, సడన్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంటర్జెక్షన్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఎ క్విక్ ఇంట్రొడక్షన్ టు పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ప్రతి ఒక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో అండ్ వీ విల్ సీ ఇన్ నెక్స్ట్ క్లాస్. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.